హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రాండ్ మదర్ వర్సెస్ గ్రాండ్ డాటర్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నాను. మీరందరు కూడా సూపర్గా ఉండాలని కోరుకుంటున్నాను. ఇది ఒక న్యాచురల్ వ్లాగ్. ఈ వ్లాగ్లో నేను ఈ వర్షంలో మా రిటర్న్ జర్నీ, అలానే మా అత్తమ్మ బర్త్డే సెలబ్రేషన్స్ చూపిపోతున్నాను. వాటర్ వల్ల ఇంట్లో పవర్ లేదని చెప్పాను కదండి, సో ఇంకా మా అత్తమ్మ హ్యాపీని హాస్పిటల్కి తీసుకెళ్తానని చెప్పింది. మా అత్తమ్మ అలా చెప్పిందో లేదో, ఇంకా అసలు నా దగ్గరికి రావడమే ఆపేసింది. చూడండి, హ్యాపీ హ్యాపీ అని ఎంత పిలుస్తున్నా తిరిగి ఒక లుక్ కూడా ఇవ్వట్లేదు. హ్యాపీ బాయ్, హ్యాపీ బాయ్ చెప్పు, ఇటు జరుగు, హ్యాపీ బాయ్, హ్యాపీ బాయ్. మామయ్య అసలు తిరిగి కూడా చూడట్లేదు, మామయ్య పోవే అంటుంది. హ్యాపీ బాయ్, ఫ్లైంగ్ కిస్ ఇవ్వా. అత్తమ్మ బాయ్, పిల్లలు కదండి, వాళ్ళకి ఏది ఇష్టంగా ఉంటే అదే చేస్తారు. ఇంకా మా అత్తమ్మ మామయ్య హాస్పిటల్కి వెళ్ళిపోయారు. మేము కూడా రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి క్యాబ్ బుక్ చేసుకున్నాము. దీనికి ముందు ఒక 2-3 క్యాబ్స్ అయితే వాళ్ళే క్యాన్సిల్ చేసేసుకున్నారు, మా ఏరియాలో వాటర్గా ఉన్నాయని చెప్పి. పాపం ఎలానో ఇతనైతే ఓకే చేసి వచ్చారు. చెన్నైలో రోడ్స్ చూడండి, వాటర్కి ఎలా అయిపోయాయో. అప్పటికి మేము ఫస్ట్ 2 డేస్ ఇంట్లోనే ఉన్నాము. ఇంకా 3rd డే కొంచెం వాటర్ తగ్గేసరికి ఆ రోజు ఇంకా ఊరుకు వద్దామని చెప్పి మా జర్నీ స్టార్ట్ చేసాము. ఈ వాటర్ అన్నీ చూస్తే భయమేస్తూ ఉండింది, అసలు ట్రైన్స్ అన్నా స్టార్ట్ అవుతాయా అవ్వవా అని చెప్పి. వర్షాలు కదండి, ఎక్కడ ట్రైన్స్ అన్నీ ఆగిపోతాయని చెప్పి అప్పటికప్పుడు చూసి బుక్ చేసుకొని వచ్చాము. ఇక్కడ చూడండి, మా అమ్మమ్మ బ్రేక్ఫాస్ట్కి దోశ, చికెన్, బ్రెడ్ జామ్ ఇలా కొన్ని వెరైటీస్ అయితే పంపించింది. ట్రైన్ జర్నీ అంటే నాకు చాలా ఇష్టం. నాలాగా మీరు కూడా ఎవరన్నా ట్రైన్ జర్నీ ఇష్టపడే వాళ్ళుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ వాటర్ చూడండి, ఎన్ని వాటర్ ఉన్నాయో. ఈసారి వర్షాలకి ఎంతోమందికి పంట నష్టం జరిగింది, అలానే మనుషులు జంతువులు అందరు కూడా చాలా ఇబ్బందులు పడిపోయాం కదండి. వర్షాలు పడుతూ క్లైమేట్ అంతా చాలా కూల్గా ఉండింది. ఆ కూల్ కూల్ క్లైమేట్కి ఇలా నా దగ్గర ఉన్న స్నాక్స్ తింటూ ట్రైన్ జర్నీ ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. వర్షాలు కదండి, ఇంటికి ఎలా వస్తున్నామా ఏమా అని చెప్పి ఇంటి నుంచి అమ్మమ్మ, చెన్నై నుంచి మామయ్య, అమ్మమ్మ అందరూ ఫోన్ కాల్స్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ నేను యూజ్ చేస్తున్న యాప్ వచ్చి వేరీస్ మై ట్రైన్ యాప్. ఇదైతే కరెక్ట్గా మన ట్రైన్ స్టేటస్ కరెక్ట్గా చూపిస్తుంది. నాకు తెలిసి అందరికీ యాప్ గురించి తెలిసే ఉంటుంది. ఒకవేళ ఎవరికన్నా కానీ తెలియకపోతే ఈసారి మీ ట్రైన్ జర్నీ అప్పుడు దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. మా కోసం ఇది మా మామయ్య ప్రిపేర్ చేశారు, చాలా టేస్టీగా ఉంది. ఎలా ప్రిపేర్ చేశారో నాకు ఐడియా లేదు. ఈసారి చెన్నైకి వెళ్ళినప్పుడు మామయ్య చేత మనం కూడా ఈ రెసిపీ తెలుసుకుందాం. థ్యాంక్ యూ మామయ్య, థ్యాంక్ యూ సో మచ్, నిజంగానే చాలా యమ్మీగా ఉండింది. ఫైనల్గా నెల్లూరుకి రీచ్ అయిపోయాము. ఆఫీస్ నుంచి దివాళీ హ్యాంపర్ వచ్చింది, సో నేను ఫస్ట్ ఇంటికి రాగానే ఫస్ట్గా అదే ఓపెన్ చేశాను ఏమొచ్చిందా అని చెప్పి. హలో
మా అత్తమ్మ బర్త్డేకి ఎన్నో సెలబ్రేషన్స్ అనుకున్నామని చెప్పాను కదా, వర్షం వల్ల అన్నీ ఆగిపోయాయి. వర్షం తగ్గి కొంచెం ఇంట్లో పవర్ వచ్చేసరికి మళ్ళీ మేము ముందుగానే ఇలా కేక్స్ ఆర్డర్ ఇచ్చున్నాము. ఆ కేక్స్ తెచ్చి మావయ్య కట్ చేపించాము. ఐ హోప్ మీ అందరికీ నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.